ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గారికి ఒక పెద్ద చిక్కొచ్చి పడింది. కోర్టు ధిక్కారణ కేసు కింద ఆమె ఈ నెల 28న హైకోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఇది సాధారణంగా ప్రధాన కార్యదర్శులకు ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే అందులోకి నీలం సాహ్ని గారు వచ్చే నెల జూన్ 30వ తేదీన రిటైర్ కాబోతున్నారు. ఆవిడ ట్రాక్ రికార్డు చాలా బాగుంది, మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఈ టైంలో చివరి దశలో ఆవిడ కోర్టు ధిక్కారణ కేసును ఎదుర్కోవడం ఇబ్బందికర అంశమే. ఒక ఐఏఎస్కి, ఒక ఉన్నత స్థాయి అధికారికి ఇలా కేసులు రావడం, హైకోర్టుకి వెళ్ళి చేతులు కట్టుకొని రావడం కొంచెం ఇబ్బందికరమైన విషయం. ఎందుకు అంటే 623 జీవో ఉంది కదండి. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేస్తున్నారు అనేది ఆరోపణ మీద నిన్న హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. 623 జీవో కొట్టేసి పార్టీ రంగులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేయమని సూచించింది. నిజానికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంత తెలివి తక్కువగా వ్యవహరిస్తున్నారో అర్థం కావట్లేదు. అధికారులు కానీ, ఆ జీవో ఇచ్చిన అధికారులు కావచ్చు, పరిపాలన చేస్తున్న నాయకులు కావచ్చు, ఎక్కడో ఎందుకు ఇంత తడబడుతున్నారో అర్థం కావట్లేదు. కోర్టును మోసం చేయలేరు కదా. నిజానికి ఫస్ట్ పార్టీ రంగులు వేశారు, దాన్ని హైకోర్టు తప్పుపట్టింది, రంగులు మార్చండి అన్నది. మళ్ళీ బయట ప్రహరీ గోడలకు మట్టి రంగు వేసి మళ్ళీ లోకల్ పార్టీ రంగులు వేస్తున్నారు. లోపల అంటే మసిపూసి మారేడుకాయ చేయొచ్చా అంటే ఓకే, కొంతవరకు కొన్ని వర్గాలని చేయొచ్చేమో, కానీ అన్ని వర్గాలని చేయడం సాధ్యం కాదు. అందులోకి కోర్టు లాంటి ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకి మాత్రం, ఆ జడ్జిలకి, న్యాయమూర్తులకి ఇట్లా మసిపూసి మారేడుకాయ చేయడం అనేది సాధ్యం కాదు. రాజకీయాల్లో కొంత సాధ్యం అవుద్ది కొన్ని వర్గాలకి, కానీ కోర్టుల విషయంలో మాత్రం ఇది సాధ్యం కాదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని గ్రహించాలి. ఎందుకంటే చాలా విషయాల్లో కోర్టులో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అంటే ఎందుకు, మరీ గుడ్డిగా వ్యవహరిస్తున్నారు కొన్ని విషయాల్లో. అలాగే డాక్టర్ సుధాకర్ గారి వ్యవహారంలో కూడా పార్టీ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, మరీ సిల్లీగా వ్యవహరించారు. అంటే కావచ్చు, ఆయన తప్పు చేసి ఉండొచ్చు. నిజానికి ఆయన విషయంలో మనం తప్పు రైటో ఎవరు బయట చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని, ప్రభుత్వ కీలక స్థానాల్లో ఉన్నవారిని దుర్భాషలు ఆడకూడదు. అదే టైంలో ఆయన ఆవేదనను కూడా ప్రభుత్వం అర్థం చేసుకొని సస్పెండ్ చేసి ఉండకూడదు. ఆయన ఆవేదనను అర్థం చేసుకొని మాస్కులు, పీపీఈ కిట్లు పంపించి ఆయన మందలించాలి. ఏమంటే ప్రభుత్వం మీకు కావాల్సిన ఇస్తున్నాం, ప్రభుత్వాన్ని ఇలా అనకూడదు, విమర్శించకూడదని మందలించాలి, లేదా ఒక నోటీస్ ఇవ్వాలి. అదేం కాకుండా అతన్ని సస్పెండ్ చేస్తే, అతని మీద ఇలా రకరకాల రిపోర్ట్లు ఇచ్చి, అతన్ని కొట్టి, రోడ్డు మీద హింసించి, ఇదంతా చేయడం అంటే కోర్టు కళ్ళకు కట్టుకొని ఉండదు కదండి. మసిపూసి మారేడుకాయ చేయలేరుగా అన్ని విషయాల్లో. సో కొన్ని విషయాల్లో పార్టీ కావచ్చు, అధికారులు కావచ్చు, మరి ఇలా చిన్న చిన్న సిల్లీగా వ్యవహరించడం కారణంగా ఈ 150 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుని ఏకఛత్రాధిపత్యం ప్రదర్శించాల్సిన టైంలో ఆ పార్టీ కావచ్చు, ఆ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, కొంచెం తలదించుకునే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఈరోజు నిజానికి ఆ పార్టీ 1 year కరెక్ట్గా 151 స్థానాలు గెలుచుకొని 1 year ఈ రోజుకి సంబరాల్లో మునిగి తేలాలి. కానీ ఆ సంబరాలు సగమే ఉన్నాయి. మిగిలిన సగంలో నిరాశ, నిస్పృహలు ఉన్నాయి ఈ కోర్టు కేసులు ఇన్ని వచ్చేసరికి. సో దీని మీద వాళ్ళు పునరాలోచించుకొని కొన్ని నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది.